ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు బయ్యా రవి, బయ్యా వాసు, మరికొందరు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బయ్యా సరోజనమ్మ లయన్స్ పినాక్ని డయాలసిస్ సెంటర్ ను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. తొలుత నెల్లూరు పర్యటనకు విచ్చేసిన మంత్రికి ప్రభుత్వ వైద్యశాలలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆసుపత్రి వైద్యాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 నెలల్లోనే పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు మొదలుపెట్టిందన్నారు. గత ప్రభుత్వం 0 వేకెన్సీ చూపించిందని, వాస్తవంగా ఆసుపత్రుల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సుమారు 3000 పైగా వేకెన్సీలు ఉన్నాయని, త్వరలో వైద్యారోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని, అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ సిద్ధనాయక్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వసుంధర, డిఎంఎన్హెచ్ఓ పెంచలయ్య, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్ బాషా, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు పినాకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 6 డయాలసిస్ మిషన్లు ఇవ్వడం, ఆ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఇవాళ అత్యధిక సంఖ్యలో డయాలిసిస్ బారిన ప్రజలు పడుతున్నారు, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన మీద, డయాగ్నోస్టిక్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఒక మెరుగైన వైద్య సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడం కోసం ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందాలని ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ అత్యధిక సంఖ్యలో ఈ మూత్రపిండ వ్యాధికి ప్రజలు గురవుతున్నారు. దేశంలో 3.40 కోట్ల మంది బాధపడుతూ ఉంటే, ప్రతి ఏటా 2,30,000 మంది కొత్తగా ఈ మూత్రపిండ వ్యాధితో చేరుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వం తన పని చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఎన్హెచ్ఎం ద్వారా కూడా నిధులు అందిస్తూ ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో సంస్థలు, దాతలు ముందుకు రావడం, మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలబడడం అభినందనీయం. గతంలో ఎప్పుడు కూడా విద్యా వైద్య రంగంలో అనేక మంది దాతలు ముందుకొచ్చి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసేవారు. ఈ సందర్భంగా అనేక సంస్థల్ని, లయన్స్ క్లబ్ లాంటి సంస్థల్ని, అనేక సంస్థల్ని, ఇతర దాతల్ని కూడా ముందుకు రావాల్సిన ఆవశ్యకత గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్ని రంగాల్ని నిర్వీర్యం చేస్తూ, ముఖ్యంగా వైద్య రంగాన్ని మరీ అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా పూర్తిగా గాలి కుదిలేసి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజారోగ్య విషయంలో కూడా అవినీతికి పాల్పడే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. అనేక మంది ఇబ్బందులు పడుతుంటే పైన పైన ప్రకటనలు చేసుకుంటూ కాలం వెలుబుచ్చిన తప్పిస్తే, నిజమైన మౌలిక సదుపాయాల కల్పన చేసి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయలేదు. సెక్యూరిటీ, శానిటేషన్ విషయంలో కూడా అవినీతికి పాల్పడి ఆ ఏజెన్సీలతో కుమ్మక్కై సరైన సదుపాయాలు కల్పించట్లేదని అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇటీవల నెల్లూరు ఆసుపత్రిలో కూడా
వంద మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా కుక్కలు తిరుగుతున్నాయని కూడా మన పత్రికల్లో చదవడం జరిగింది. ఇటువంటి ఆరోపణలు అనేక చోట్ల వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ గత ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా కాలేయ మూత్రపిండ వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం, ప్రధాన కారణం, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వాది నేతలే సొంత డిస్టిలరీ పెట్టి పంపిణీ చేసిన నాసిరకం మద్యమని కూడా తేల్తా ఉంది. ఇవాళ ఉదయమే కాంగ్రెస్ నాయకులైన రఘువీరారెడ్డి గారు నాకు ఉదయం కాసేపు ముందు ఫోన్ చేశారు. చేసి వారి సొంత ఊర్లో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, దాని ప్రారంభానికి నాకు రావాల్సిందిగా కోరారు. అదేవిధంగా డయాలిసిస్ సెంటర్ నిర్వహణ ప్రభుత్వం చేపడితే, మేము ఏర్పాటు చేస్తున్నప్పటికీ నిర్వహణ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని వారు చెప్పడం, నేను ప్రభుత్వం తరఫున వెంటనే అంగీకరించి ఎవరైనా దాతలు ముందుకొస్తే నిర్వహణ బాధ్యతలు మేము చేపడతామని వారికి చెప్పడం జరిగింది. అయితే వారు మాట్లాడుతున్న సందర్భంలో ఒక విషయం చెప్పారు. ఈ కాలేయ మూత్రపిండం, నేను చెప్పినట్టుగా సంఖ్య పెరుగుతున్న విషయం వారు చెప్తూ, ఇటీవల కాలంలో గత 3-4 సంవత్సరాల్లో సంఖ్య విపరీతంగా పెరిగింది అని వారు చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వం కొత్త కొత్త బ్రాండ్లతో, సొంత బ్రాండ్లతో సరఫరా చేసిన కేవలం అక్రమ ఆదాయ వనరుగా మార్చుకుని మద్యాన్ని. నేను రాజకీయ విమర్శలు ఇక్కడ చేయట్లా, కానీ ప్రధాన కారణం అది తేలుతా ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఇవాళ నెల్లూరులో కూడా దాదాపు 1200 మంది అనేక ఆసుపత్రుల్లో డయాలిసిస్ మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని నెలల్లోనే 11,000 కేసులు కొత్తగా డయాలిసిస్ కేసులు వచ్చాయి. వీటికన్నిటి ప్రధాన కారణం మద్యం. ఏదైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఈ వ్యాధి తీవ్రతరంగా ఉంది. పొదలకూరు, వింజమూరులో కూడా అక్కడి శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు కోరడం జరిగింది పొదలకూరికి, వింజమూరికి కూడా డయాలిసిస్ సెంటర్లు మంజూరు చేయాలని. అయితే ఈ సందర్భంగా అతి త్వరలోనే పొదలూరికి, వింజమూరికి కూడా డయాలిసిస్ సెంటర్లను మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాతలు ఎవరైనా కూడా, నేను మళ్ళీ పదే పదే కోరుతున్నాను, ఈ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉంది ఇవాళ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల పాలన కారణంగా ఆర్థిక స్థితి గాడి తప్పి ఇవాళ ప్రజల మీద తలసరి ఆదాయం పెరగాల్సినపై తలసరి అప్పులు పెంచారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది, దాతలు కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు దాన్ని పరిశీలిస్తున్నాం, ఎందుకంటే ఉద్యానవనంలో లాగే ఏ రకంగా సూపర్ స్పెషాలిటీ అక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగిందో అదేవిధంగా దీని మీద స్టడీ చేయడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇది వీటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అయితే ప్రధానంగా ఈ పొదలకూరు, వింజమూరులో ఈ సమస్య దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అక్కడ త్వరలోనే డయాలిసిస్ సెంటర్లు కూడా మంజూరు చేస్తాం. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసే పరిస్థితే లేదు, దాని పేరు మాత్రమే మారింది, ఎన్టీఆర్ వైద్య సేవగా మారింది. ఇంకా మెరుగైన వైద్య సేవలు గతంలో అవినీతికి పాల్పడుతూ ఒక ఆదాయ వనరుగా మార్చుకునే ప్రయత్నం చేసేవారు. పరిస్థితిని చక్కదిద్ది వైద్య సేవ కింద మెరుగైన వైద్య సేవలు పేదలందరికీ అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 25 లక్షల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఒకవైపు ఆయుష్మాన్ భారత్ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి జరుగుతూ ఉంది 60 లక్షల కుటుంబాలకి, అదేవిధంగా రాష్ట్రంలో 1,43,00,000 కుటుంబాలకి వైద్య సేవ ద్వారా కూడా లబ్ధి జరుగుతూ ఉంది. ఒకవైపు ఆరోగ్య వైద్య సేవని, రెండో వైపు ఆయుష్మాన్ భారత్ని, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ని, ఆయుష్మాన్ భారత్ని, అదేవిధంగా ఇన్సూరెన్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక కొత్త మోడల్ని, హైబ్రిడ్ మోడల్ని తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలు అందేలాగా, అంటే టెర్షరీ హెల్త్ కేర్ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రయత్నం తీసుకొస్తున్నాం. కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఏంటంటే ఈ 5 సంవత్సరాల వైఫల్యాల్లో ప్రజలు తీర్పును అర్థం చేసుకోలేక ఈ 2 నెలల్లోనే ఈ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి, తీసుకొస్తున్న పెట్టుబడులను చూస్తూ పోలవరం నిర్మాణం చేపడుతుంటే, రెండో వైపు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టే క్రమంలో రింగ్ రోడ్డు తీసుకొస్తూ, ఇన్ని అంటే సామాజిక భద్రత పెన్షన్లను కూడా 10,000 కోట్ల భారం అదనంగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు ప్రతి నెల 1వ తేదీ వాళ్ళకి ఇంటి గడపలో చేరుస్తుంటే భరించలేక ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు వీటిని నమ్మాల్సిన అవసరం లేదు.
ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఉంటుంది. మరింత మెరుగైన సేవలను కూడా ఈ ట్రస్ట్ ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా, ఆయుష్మాన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదకు అందిస్తుంది ప్రభుత్వం. సిబ్బంది కొరత ఉన్నమాట మీ మాట ప్రకారమే గత ప్రభుత్వం జీరో వేకెన్సీ పాలసీ అని తీసుకొచ్చింది. మీరే చూస్తున్నారు జీజీహెచ్లో వేకెన్సీ లేవా, జీరో వేకెన్సీ అని చెప్పేవాళ్ళు. ఎన్నికల సందర్భంలో కూడా ఆర్భాట ప్రకటనలు చేశారు, ఎన్నికల్లో దాన్ని ప్రచారాంశంగా వాడారు, జీరో వేకెన్సీ. ఏ హాస్పిటల్ పోయినా కూడా మీరు వేకెన్సీలు చూస్తారు. ఇవాళ ఈ సూపర్ స్పెషాలిటీ సెకండరీ హెల్త్లోనే 11,000 ఉద్యోగాలు అవసరమైతే 3,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దాని కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జీజీహెచ్లను వెళ్తున్నాం, అన్ని ఆసుపత్రులకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా వెళ్తున్నాం, సమీక్ష చేస్తున్నాం. అక్కడ వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి సమీక్ష చేసి లోటుపాట్లని తెలుసుకొని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిన్ననే 380 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా నిన్న రాటిఫై చేసింది, క్యాబినెట్ మంజూరు చేసింది 300. అదేవిధంగా కొత్త ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. ఇప్పుడైతే ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారో వాటిని కూడా ఒకసారి పరిశీలించి రెగ్యులరైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఉంది, అయితే దాని మీద ప్రాచుర్యం లేదు. దాని ప్రాచుర్యం తీసుకొచ్చి ఒక మీరు అన్నట్టుగా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ని తీసుకొచ్చి పిఎంయుని తీసుకొస్తున్నాం. ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ తీసుకొచ్చి ఒక డాష్బోర్డ్ కూడా తీసుకొస్తాం. ప్రజలు దీంట్లో పారదర్శకంగా ప్రజల దృష్టిలో ప్రతి విషయాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాం. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10 శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించి వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.